గుంటూరులో జూట్ మిల్ లాకౌట్ అయ్యి రెండేళ్లు గడుస్తున్న ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు జూట్ మిల్ పరిరక్షణ సమితి సభ్యులు. కార్మికులు రోడ్డున పడి పూట గడవక ఇబ్బంది పడుతున్నా జూట్ మిల్ యాజమాన్యానికి కానీ ప్రభుత్వానికి కానీ పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు కలెక్టరేట్ ఎదుట జూట్ మిల్ కార్మికులు పరిరక్షణ సమితి సభ్యులు ఆందోళన చేశారు. తక్షణమే జూట్ మిల్ పై లాకౌట్ ను ఎత్తివేసి మిల్లును పునఃప్రారంభించాలని లేకపోతే సహించేది లేదని హెచ్చరించారు. కార్మికులకు అండగా ఉంటామని చెప్పిన ప్రభుత్వ మాటలు ఎక్కడ నిజం కాలేదని వారు అన్నారు. గుంటూరు బజరంగ జూట్ మిల్ కి లాకౌట్ ప్రకటించి రెండేళ్లైంది. 2015 జూలై 4న యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. అప్పటి నుంచి జూట్ పరిరక్షణ కమిటీ అనేక ఉద్యమాలు చేసింది. ముఖ్యమంత్రి గారు స్వయంగా 2015 అక్టోబర్ 2న మిల్లు దగ్గరికి వచ్చి మిల్లు తెరిపిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క హామీని కూడా మరి నెరవేర్చలేదు. ముఖ్యమంత్రి గారు పెట్టుబడులు తెస్తాం, పరిశ్రమలు పెడతామని పెద్ద ఎత్తున మాటలు చెప్తా ఉన్నాడు. కానీ ఇంతవరకు ఉన్న పరిశ్రమలు మూతపెడితే వాటిని తెరిపించడానికి ప్రయత్నం చేయట్లేదు. అందువల్ల గుంటూరు జూట్ మిల్ కు సంబంధించి ఈ మిల్లుని వెంటనే తెరిపించాలని కోరుతూ ఈ రోజు కార్మికులంతా కూడా సామూహిక నిరాహార దీక్షలు చేస్తున్నారు. వాటికి సంపూర్ణ మద్దతు మేమంతా కూడా ప్రకటిస్తామన్నాం. మరి ఇదే సందర్భంలో మిల్లు గనక తెరవపోయినట్లయితే యాజమాన్యాన్ని ఒప్పించి భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. 8 దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి గుంటూరు బజరంగ జూట్ మిల్ లాకౌట్ వేయటం కాదు, యాజమాన్యం అమ్ముకొని 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పటికీ ఇవాల్టి వరకు కూడా యాజమాన్యం పైన ఒత్తిడి తీసుకొచ్చి మిల్లును తెరిపించడానికి కనీస ప్రయత్నాలు కూడా చేయలేకపోవటం అనేది దౌర్భాగ్యంగా భావిస్తా ఉన్నాం. ఇవాళ రాజకీయ పార్టీలను పక్కన పెట్టాం, అన్ని పార్టీలు కలిసి ముందుకు సాగుతా ఉన్నాం. నగరంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు అందరూ కూడా కలిసి ముందుకు వస్తా ఉన్నాం. మిల్లును తెరిపించాలా, కార్మికులకు న్యాయం చేయాలా అనే ఏకైక నినాదంతోనూ ఏకైక సిద్ధాంతంతోనూ ఇవాళ అందరం కూడా కలిసికట్టుగా ప్రభుత్వం పైన అనేక సార్లు ఉద్యమాలు చేశాం. అయినా కూడా స్పందన లేదు. చివరిగా చెబుతా ఉన్నాం, ప్రభుత్వం స్పందించకుంటే దీనిపైన ప్రజా ఆందోళనకి శ్రీకారం చుడతాం, ప్రభుత్వాన్ని స్తంభింపజేసే కార్యక్రమాన్ని గుంటూరు నగరంలో చేపడతామన్న విషయం కూడా స్పష్టంగా సూటిగా ప్రభుత్వానికి చెబుతా ఉన్నాం.